కారణాలేవైనా నారా లోకేష్ నిర్వహిస్తున్న యోగలం పాదయాత్ర వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది. గతంలో ఎందరో రాజకీయ నాయకులు పాదయాత్రలు చేపట్టినా ఇన్ని వివాదాలు ఎప్పుడూ ముసురుకోలేదు. మరి లోకేష్ యోగలానికి ఎందుకు జరుగుతుంది? పోలీసులు కావాలని అడ్డంకులు సృష్టిస్తున్నారా? అనుమతుల మంజూరులో జాప్యం ఎందుకు జరుగుతుంది? మైలర్స్ కోసమో సానుభూతి కోసమో టీడీపీఏ కావాలని ఈ యాత్రను వివాదాస్పదం చేస్తుందా? 15 రోజుల యోగలం పాదయాత్రపై బిగ్ టీవీ ప్రత్యేక కథనం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై 3 కేసులు, ఆ పార్టీ నాయకులపై మరో 5 కేసులు. ఇవి ప్రతిపక్ష టీడీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువగలం పాదయాత్ర మొదలైన 15 రోజుల్లో నమోదైన కేసులు. నెల రోజులైనా కాలేదు, అప్పుడే ఎన్ని కేసులు నమోదైతే యువగలం పూర్తయ్యే నాటికి ఇంకెన్ని కేసులు నమోదవుతాయో లెక్క ఇప్పుడే చెప్పలేం. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా యువతను జాగృతం చేయటమే ధ్యేయంగా యువగలం పేరుతో నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర వివాదాల మయంగా మారుతోంది. కుప్పం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర 15 రోజులు పూర్తి చేసుకుంది. కుప్పం, పలమనేరు, పూతలపట్టు నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగుతోంది. ఇప్పటికే కుప్పం, వికోట, పలమనేరు, బంగారుపాలెం, చిత్తూరు నగరాల్లో బహిరంగ సభలను నిర్వహించారు. అయితే ఈ సభలు లేదా రోడ్ షోల నిర్వహణ కోసం అనుమతులు అంత త్వరగా రావటం లేదు. జీవో నెంబర్ 1 ను అడ్డుపెట్టుకుని అనుమతులు ఇవ్వకుండా పోలీసుల ద్వారా వైసీపీ నాయకులు అడ్డంకులు సృష్టిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. తమ పార్టీ యువనేతకు వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేక ఈ విధంగా అడ్డంకులు క్రియేట్ చేస్తున్నారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ యొక్క యువత ముందుకెళ్తుంది. ఈ పాదయాత్ర ఎటువంటి పరిస్థితుల్లోనూ దిగ్విజయంగా జరుగుతుంది. ఎందుకంటే మీకు తెలుసు, ఎంత అనగదొక్కాలకుంటే అంత పైకిలేసేది యువత, అదే యువగలం. ఆ యువగలం ముందుకెళ్తుందని మీ మీడియా ద్వారా కూడా తెలియజేసి. అయితే లోకేష్ పాదయాత్ర విషయంలో పోలీసులు ద్వంద్వ నీతితో వ్యవహరిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు ఆరోపణలు చేస్తున్నారు. పాదయాత్రలో లోకేష్ భద్రత కోసం 30 మంది పోలీసులను కేటాయిస్తే యాత్రను అడ్డుకునేందుకు మాత్రం ఏకంగా 500 మంది పోలీసులను పంపుతున్నారని విమర్శలు చేస్తున్నారు. నియమ నిబంధనలు ముందుగా చెప్పకపోవటమే కాకుండా కావాలనే మైకులు లాగటం, వాహనాలను సీజ్ చేయటం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అక్కడ ఎమ్మెల్యే గారు పాదయాత్ర స్టార్ట్ చేశారు. ఆ పాదయాత్రకేమి పర్మిషన్లు అవసరం లేదు, ఎక్కడైనా తిరగచ్చు, ఎక్కడైనా మీటింగ్లు పెట్టచ్చు. నెల్లూరులో ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎన్ని ఊరేగింపులైనా చేయొచ్చు, ఎక్కడైనా మీటింగ్లు పెట్టచ్చు, ఎట్లనే తిరగచ్చు. కానీ లోకేష్ బాబు గారి పాదయాత్రకు మాత్రం అన్ని అంశాలు పెడుతున్నారు. ఎవరైనా మాట్లాడి తిరగబడి అక్కడైనా తప్పు జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి చూపించి ఎత్తించే ప్రయత్నం చేస్తే జేసీ ప్రభాకర్ రెడ్డి లాగా ఆయన తీసుకెళ్లి స్టేషన్లో వేసి బెదిరించే కార్యక్రమం చేస్తారు. అయితే తాము సకాలంలోనే అనుమతులు మంజూరు చేస్తున్నామని, టీడీపీ నాయకులు నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. అలాంటి సందర్భంలో కేసులు పెట్టడం తప్పటం లేదని చిత్తూరు డీఎస్పీ శ్రీనివాసమూర్తి చెబుతున్నారు. మేము పర్మిషన్లు ఇచ్చామండి మీటింగ్లకు. అయితేనేమి మీటింగ్లకు పక్కా పర్మిషన్లు ఇచ్చాం. పర్మిషన్లు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇచ్చిన, మేము ఇచ్చినటువంటి రూల్స్ వాళ్ళు వైలేట్ చేస్తున్నారు. వైలేట్ చేస్తున్నారు కాబట్టి మేము లీగల్గా ఎట్లా ఉంటే అట్లా పోతున్నాం. మేము 3-4 సార్లు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినా అవి జరుపుతారండి. వాళ్ళు చెప్తానే మేము అన్ని చూసుకోవాలంటే మేము అన్ని వెరిఫై చేసి కదా ఇవ్వాల్సింది. మీరు ఇచ్చినారు కదా అని చెప్పేసి నేను గుడ్డిగా ఇవ్వలేను కదా. నేను లోకల్ సిచ్యువేషన్ చూసుకొని ఆ లోకల్ సినారియా చూసుకున్న తర్వాతనే పర్మిషన్ ఇస్తాం. దానికి అంత తొందరపడితే ఈరోజు ఇప్పుడు 10 గంటలకు ఇచ్చాను, 11 గంటలకు పర్మిషన్ కావాలంటే ఎట్లయితుంది? అది నేను సీన్ అది ఎంత అబ్జర్వేషన్ చూడాలా, ప్లేసులు అన్ని వెరిఫై చేయాలా, దెన్ ఓన్లీ ఐ కెన్ గివ్ పర్మిషన్. నో, ఎవరు రమ్మని అడగలేదు, ఎవరికి మేము ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళు అడిగిన కాటికి మా వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి పర్మిషన్లు ఇస్తున్నాం. ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. అయితే యోగలం పాదయాత్రలో ఎదురవుతున్న వివాదాలకు పలు విషయాలను కారణాలుగా చెబుతున్నారు. ముఖ్యంగా కోర్ టీం వైఫల్యం చెందిందని, రూట్ మ్యాప్ రెడీ చేసుకోవటంలో గందరగోళం నెలకొందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇటు పోలీసులు కూడా రోప్ పెట్టకుండా కార్యకర్తలను వదిలేయటం వివాదంగా మారింది.